ఊటీలో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పేశాను, ఆడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, మీరు అక్కడ ఉన్నట్టు కరుణాకి తెలియకూడదా? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే మీరు తిరిగి రావచ్చు అని మేము ఫోన్ చేస్తామో అప్పుడే తిరిగి రావాలి. అర్థమైందా? సరే. కొన్ని రోజులు ఆ కర్ణని వాడి శత్రువులే ఎలాగోలా చంపేస్తారు, లేదంటే పోలీసులు ఎన్కౌంటర్లో చంపేస్తారు. అప్పుడు ఫోన్ చేస్తాను, మీరు అప్పుడు రండి. నా ఫ్రెండ్ మిలిటరీ గాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఉండలేవని చెప్పి వచ్చేయకండ్రా, ప్రాణం ముఖ్యం కదా. క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఒకటే ఒక మార్గం, ఎన్కౌంటరే కదా మిస్టర్ చంద్రశేఖర్. సార్, కర్ణ ఇప్పటి వరకు 32 మందిని హత్య చేశాడు. అందులో 4 పోలీస్ ఆఫీసర్స్, 2 పొలిటీషియన్స్, 16 మంది ఇన్నోసెంట్స్. చనిపోయిన వాళ్లకు కర్ణకు ఎటువంటి సంబంధం లేదు సార్. డబ్బు కోసం చేసిన హత్యలు. Look, the courts are there to decide who's criminal and who's accused. Your job is just to file an FIR and produce the accused in court, not to shoot. మేడం, ప్రతి నేరస్తుని పట్టుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టే వెళతాం. మా ప్రాణానికి గ్యారంటీ లేదు, వేరే దారి లేక తుపాకీతో షూట్ చేయాల్సి వస్తుంది. అలా అయితే మీరు పని చేయండి, మీరు ఒక్కొక్కరు ఒక్కో తుపాకీ తీసుకొని కనిపించిన వాళ్ళందరినీ కాల్చిపారేయండి. మేము కోర్టు తలుపులు మూసేసి అందరం ఇళ్ళకెళ్ళిపోతాం. షూట్ చేస్తేనే న్యాయం జరుగుతుందనుకుంటే షూట్ చేయడంలో తప్పులేదు సార్. చట్టాన్ని గౌరవించాల్సిన మీరే కోర్టు తలుపులు మూసేసుకుని వెళ్ళిపోతామంటూ హాస్యాస్పదంగా ఉన్నత స్థానంలో ఉన్న మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు. కర్ణా తమ్ముడు హత్యకు మీరే బాధ్యత వహించాలి. ఎస్ సార్, ఐ నో. వాట్ యు నో? నీకేం తెలుసు? పోలీస్ ఆఫీసర్ని బిల్డింగ్ వార్నర్ని చంపేశావు, సో ఈ పాటికి అరెస్ట్ వారెంట్ వచ్చి ఉండాలి. కానీ వాళ్ళు నిన్ను పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్లో పిటిషన్ పెట్టాం కదా. అది కాదు కర్ణ, అందుకోసం నిన్ను వాళ్ళు వదిలిపెట్టలేదు, ఇంకేదో కారణం ఉండుంటుంది. ఇదిగో చూడు కర్ణ, ఇక మీద నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కొన్నాళ్ళకి ఆ పోలీసులను పట్టించుకోకుండా వదిలే, తర్వాత చూసుకుందాం. ఏంటి లాయర్, భయపడమంటావా? ప్రాణం కోసం ఈ కర్ణ భయపడ్డు, చస్తే ఎన్కౌంటర్లో లేదా శత్రువుల చేతుల్లో, ద్రోహి చేతుల్లో సావకూడదు. పోలీసులు మీరు చూడండి, కుర్రాళ్ళ నేను చూస్తాను. ఏం చేస్తున్నావురా? కర్ణ నిన్ను కత్తితో పొడిచాడు మావా. అవునరా, కళ్ళ కూడా నన్నే పొడవాలా? మిమ్మల్ని ఏమీ చేయడు కదా, భయపడకరా, సైలెంట్ గా ఉండరా, భయపడకుండా ధైర్యంగా ఉండు. ఊరంతా ఏసీ పెట్టినట్టు ఇంత చల్లగా ఉందేంట్రా? ఇల్లు వచ్చేసిందిరా, దిగండి. నమస్తే అన్న, కర్ణలు ఉన్నారా? కర్ణ లోపల ఉన్నాడు, వెళ్ళండి. దానికెందుకు అంత గంభీరంగా చెప్తున్నావు? వీళ్ళని ఎక్కడో చూసినట్టుగా ఉంది. మిలిటరీకి పోలీసులకి ఎప్పుడు పొత్తు కుదరదు. నేను మిలిటరీ వాడిని, మీ నాన్న పోలీసు. నేను కష్టపడి చంపాయిస్తా. మీ నాన్న ఇతరులని మోసం చేసి చంపాయిస్తాడు, అయినా అతను నా ఫ్రెండు. మీరేం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ చేసాం. మీ డాడీ మీ విషయాలంతా నాకు చెప్పాడు. మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, కానీ కష్టపడే వాళ్ళకి ఇక్కడ చోటు. ఓకే సార్, మీరు ఏ పనిచ్చినా చేస్తామండి. తొందరగా వెళ్ళి అందరు రెడీ అవ్వండి, బెల్లి కొట్టుకుని అందరు రండి. అలాగే సార్. సార్, ఆ కుర్రాళ్ళ అమ్మలు అక్కడ నిల్చుని ఉన్నారు. మనోహర్ ఎక్కడమ్మా? మీ పిల్లలు మీ హస్బెండ్ తప్పు చేస్తే వాళ్ళని మీరే మార్చాలి. మీరు తప్పును ఎంకరేజ్ చేయకూడదు. జవాబు చెప్పండి. మగాళ్ళు అర్థం చేసుకోరు, మీరైనా అర్థం చేసుకోవద్దు. మీ మంచిగా చెప్తున్నాను. ఎక్కడ వాడు? అబ్బా కొడుకు కలిసి తందనాలు ఆడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసా మీకు? ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో వాళ్ళు చెప్పలేదు, పిల్లలు చెప్పలేదు. వాళ్ళ ముందు మాకు గౌరవం ఇస్తే కదా పిల్లలు మాకు గౌరవం ఇచ్చేది. సరే, వాళ్ళ సెల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. మా పిల్లల నెంబర్ మాకే తెలియదు సార్. ముందు స్టేషన్ లో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పండి సార్. అది వదిలేసి ఎవరెవరికో ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. వీళ్ళని అసలు మార్చలేవు. బండితి, ఓకే సార్. ఇక్కడ మనోహర్ ఇల్లు ఎక్కడుంది? నువ్వెవరు అమ్మా? మనోహర్కి కావాల్సిందాన్ని.